Hi friends, welcome to our channel. ఈ రోజు మీకు నేను ఒకే పెయింటింగ్లోని మూడు డిజైన్స్ వస్తాయి మనకి ఇవి అది నేర్చుకుంటున్నాము. అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మీకు నేను నెమల పించాలు, ఫ్లూటు, అలాగే పాటు ఈ మూడు డిజైన్స్ మనకి ఒకే ఫ్రేమ్లో వస్తాయన్నమాట. ఇది తాంజావూర్ స్టైల్లో పెయింటింగ్ చేయడం జరుగుతుంది. ఇది కానీ నేర్చుకున్నారంటే మీరు సారీకి ఓన్లీ ఫెదర్స్ చేసుకోవచ్చు, ఓన్లీ ఫ్లూటు ఫెదర్ వేసుకోవచ్చు, లేకపోతే కనుక ఓన్లీ పాట్ వేసుకోవచ్చు, ఫ్లూట్ వేసుకోవచ్చు. అలామాట మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లోని ఈ మూడు డిజైన్స్ మనం శారీలకు ఉపయోగించుకోవచ్చు, బ్లౌజ్కి ఉపయోగించుకోవచ్చు. ఓకే, పికాక్ ఫెదర్ ఎలా వేయాలంటే ఫస్ట్ నేను వైట్ వేసాను మధ్యలో. దానికి ఏంటంటే ఆల్టర్నేట్ బ్లూ, ఆనంద్ బ్లూ, జస్ట్ ఒక సైడ్ షేడ్ చేయాలండి, ఇది డబుల్ షేడ్ లాగా. ఆ చుట్టూరు కూడా మనకి కొంచెం బ్లూ కలర్ షేడ్ అప్ ఇవ్వాలి. రెండో కన్నుకు వచ్చేమో గ్రీన్ కలర్ వేసాను, మూడో కన్నుకు వచ్చేమో గోల్డెన్ ఎల్లో వేసాను. ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి మనం డిజైన్ చేసుకుంటూ వెళ్దాము. ఎప్పుడైనా పికాక్ ఫెదర్ వేసినప్పుడు మధ్యలో కన్ను మాత్రము ఒక సైడ్ డార్క్, ఒక సైడ్ లైట్గా మనం చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మనం బ్లాక్ అవుట్లైన్ ఇచ్చుకుంటాము. రెండో ఫెదర్కి వచ్చి మీరు గ్రీన్ అని వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు, ఎల్లో వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది నేను గ్రీన్ వేసి దానికి లీఫ్ గ్రీన్ టచ్ అప్పించాను. మూడో కన్నుకు వచ్చేమో గోల్డెన్ ఎల్లో వేసి దాని చుట్టూరనేమో క్రిమ్సన్ రెడ్. ఫస్ట్ దానికి ఇచ్చి సెకండ్ అవుట్లైన్ ఇచ్చి మధ్యలో షేడ్ చేయాలి. ఇదైతే లేకపోతే ఒక్కొనికొకటి సపరేట్ అవ్వదు మనకి. మీకు కన్నులు ఇలా చేయడం రాకపోతే సున్నాలు చుట్టేసుకొని, మూడు సున్నాలు, చిన్న సున్నా, పెద్ద సున్నా, బాగా పెద్దది అలా చుట్టేసుకొని కొంచెం ఓవెల్ షేప్లో తీసుకుంటే సరిపోతుంది మీకు. చుట్టూరు క్రిమ్సన్ వేసి మధ్యలో గోల్డెన్ ఎల్లో నేను టచ్ అప్పించాను. ఇప్పుడు మెరూన్ కలర్తోటి మనం ఏం చేయాలంటే అవుట్లైన్ వేస్తున్నాను నేను, అంటే సపరేట్ అవ్వాలి కదండి దేనికి. అదే అది క్రిమ్సన్ వేసాను కాబట్టి దాని మెరూన్తో అవుట్లైన్ ఇచ్చాను. ఇదేమో బ్లూ వేసాను కాబట్టి బ్లాక్తో అవుట్లైన్ ఇచ్చాను, దానికి కూడా బ్లాక్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ కలర్ ఏంటంటే వైట్ కలరు లీఫ్ గ్రీన్ తీసుకొచ్చి పైన ఒక్కటే లైట్గా షేడ్ ఇవ్వాలి, అంటే మనకి లైటింగ్ పడితే ఎలా ఉంటుంది ఆ టైప్లో షేడ్ ఇవ్వాలి. ఈ పక్కన కూడా షేడ్ ఇస్తే కనుక అది బయటకు వస్తుంది ఆ ఎల్లో దానికి మాత్రము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ లైట్ పైన ఒక్కటే షేడ్ ఇవ్వాలి. వీలైతే మనకి ఈ పక్కన ఆ పక్కన జస్ట్ లైట్గా టచ్ అప్పిస్తే కనుక అది కూడా 3D కనిపిస్తుంది. తర్వాత నేను బ్లూ కలర్ కాబట్టి చుట్టూరు బ్లాక్ అవుట్లైన్ ఇచ్చానండి. ఇప్పుడు మనకి ఏంటంటే మెటాలిక్ గోల్డ్, డార్క్ గ్రీన్ కలిపితే ఈ కలర్ వస్తుంది ఫెదర్ కలర్. ఇది మనకి పాడైపోయిన బ్రష్లు ఉంటాయి, కుచ్చులు విడిపోయినట్టుగా ఉంటాయి చూడండి బ్రష్లు, అవి ఫెదర్ వేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మనకి. అవి వాటిని పాడైద్ది మీరు, పాడైపోయిందని బ్రష్ ఇదిగోండి, ఇలా స్ట్రోక్ లాగడం చాలా బాగుంటుంది. అది ఫస్ట్ మనం అలా స్ట్రోక్ లాగేసుకుని తర్వాత గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్తో లైట్గా స్ట్రోక్ లాగి మళ్ళీ తర్వాత ఏమో కొంచెం డార్క్ తోటి, నెక్స్ట్ ఏమో గోల్డెన్ ఎల్లుతోటి అలా లాగిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే పాయింట్ బ్రష్ కానీ మీకు సన్నగా ఏదో ఉపయోగపడుతుంది ఆ బ్రష్ తోటి మనం అలా ఈనులు బయటికి లాగాలి. పై పైన ఈనులు బయటికి లాగితే కనుక నెమలు పించులు ఉండవు, కొంచెం అక్కడక్కడ టచ్ అప్ ఎల్లో, తర్వాత మెటాలిక్ గోల్డ్, ఇలాగ కొన్ని కలర్స్ మనం టచ్ అప్ ఇచ్చి ఫెదర్ నుండి ఈకలు బయటకు లాగాలి, అప్పుడు మీకు బాగా కనిపిస్తుందండి. అది అయిపోయింది, ఇది రెండోది వేస్తున్నాం మనము. చాలా సింపుల్ వేయడం మీకు నెమలేకలు వేయడం. ఇది పెయింటింగ్ పడతాం కంగారు పడిపోకూడదు మనం. ముందు అంటే మెటాలిక్ గోల్డ్ డార్క్ గ్రీన్ కలిపిందంటే కొంచెం షైనింగ్ వస్తుంది, కొంచెం అందంగా కనిపిస్తుంది. దాన్ని మనం ముందు చేసిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ అదే కలర్ తోటి ఫెదర్స్ బయటికి ఏకలాగాలి. సింపుల్ మెథడ్ మాట ఇది. అయితే మీరు ముద్దగా ముద్దగా అనిపించింది అనుకోండి మధ్యలోనే మళ్ళీ క్లాత్ కలర్ కానీ లేకపోతే బ్లాక్ కలర్తో కానీ కొంచెం ఈనులు మళ్ళీ సపరేట్ చేస్తాం మనం. ఈ ఒరిజినల్ ఫెదర్స్ ఇలాగే ఉంటాయి మనకి. ఇప్పుడు దీన్ని మనం తాంజావూర్ స్టైల్లో చేస్తున్నామంట ఫెదర్స్ని. ఇప్పుడు మెటాలిక్ గోల్డ్ ట్యూబ్ తీసుకుని తాంజావూర్ స్టైల్లో చేసినప్పుడు ఏంటంటే ఆ ఫెదర్ చుట్టూరు మీరు కావాలంటే ఇలా ఒరిజినల్గా ఉంచేసుకుని మళ్ళీ ఇంకో వేరేగా తాంజూరు చేసుకోవచ్చు,
లేకపోతే మీకు ఫెదర్ కూడా తాంజూర్ స్టైల్లో చేయాలంటే కనుక ఏదైతే మనం డార్క్ కలర్ చేస్తామో అదంతా మనం మెటాలిక్ గోల్డ్ తోటి, దీంతో కూడా నేను ఈ నీళ్ళు లాగుతున్నాను. ఇంకా నిండుదనం వస్తుంది మనకి. ఇంకా ఫ్లూట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ డిజైన్లోనే మనకి మూడు డిజైన్స్ వస్తాయండి, ఒక డిజైన్లో మూడు డిజైన్స్ వస్తాయి. బై వన్ గెట్ త్రీ లాగా మూడు డిజైన్స్ వస్తాయి మనకి. మీరు కావాలంటే ఫెదరు ఫ్లూటు ఒకసారి వేసుకోవచ్చు, ఓన్లీ ఫెదర్స్, పికాక్ ఫెదర్స్ శారీకి వేసుకోవచ్చు, బ్లౌజ్కి వేసుకోవచ్చు, లేదంటే పార్ట్స్ అలాగే ఫ్లూటు, ఈ కొండలో ఆ ఫ్లూటు కలిపి ఒక డిజైన్ కింద తయారు చేసుకోవచ్చు, లేదంటే కొండ ఫెదర్ కలిపి ఒక డిజైన్ తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ కొండలో ఒక డిజైన్ బోల్డ్ తయారు చేసుకోవచ్చు. మీరు ఇది నేర్చుకుంటే కనుక ఒక ఐదు ఆరు రకాలు డిజైన్స్ మీకు వచ్చేసినట్టే. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేడీస్లో వీక్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి వస్తే కనుక ఇంకొకరికి షేర్ చేయరు, కానీ మీరు చేస్తారని నమ్ముతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మనం పార్ట్ ఇలాగా డిజైన్ చేసుకొని చాలా సింపుల్ మెథడ్లో మనము మెటాలిక్ గోల్డ్ ఉంది కదండి, ఇదే మెయిన్ తాంజావూరుకి. ఇది కొన్ని పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నెక్ చుట్టూరు కూడా నేను లైన్ వేస్తున్నాను. రెండు సన్న గీతలు గీసుకొని దానికి టక్టకమ్మ చిక్స్ కింద కొట్టేసాము అనుకోండి, అందులో స్టోన్స్ అంటించడానికి. తర్వాత ఏంటంటే లీవ్ స్టేపుల్, అంటే ఈ ఫెదర్ ఏదైతే ఉందో దాని టైప్ స్టైల్లోనే చిన్న డ్రాప్ కింద నేను నెక్ చుట్టూరు డిజైన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఈ కొండల్లోంచి వెన్న బయటపడుతున్నట్టుగా ఫస్ట్ వైట్ కలర్ ఏదైతే ఉందో మనం అది వేసుకోవాలి. అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొకసారి ఇది పెరల వైట్ వేస్తుంది ఫస్ట్ నేను, తర్వాత మామూలు వైటు అక్కడక్కడ చేయాలి, మళ్ళీ దాన్ని కూడా నింపేయకూడదు. మనం ఎప్పుడైనా కలర్స్ వేసినప్పుడు ఏదైతే కలర్స్ వేసినా అన్నీ కనిపించేలాగా వేయాలి పెయింటింగ్, అప్పుడే అందంగా వస్తుంది అండి పెయింటింగ్. ఇదిగో ఇలాగ అయ్యిందండి, వెన్న పడుతున్నట్టుగా నెక్కు, ఫెదర్సు, ఫ్లూటు, ఈ పార్ట్స్, ఇది విన్నాం టోటల్గా ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు మెటాలిక్ గోల్డ్ టూ బాటిల్ ఉండే చిన్న బాటిల్ మెటాలిక్ గోల్డ్తో మనం మొత్తం అన్ని నింపేయాలి. మనం ఏదైతే వేసామంత మెటాలిక్ గోల్డ్తో నింపేయాలి. ఇలా మెటాలిక్ గోల్డ్తో నింపేసిన తర్వాత మనము స్టోన్స్ అంటించేసుకోవాలి. మీ కలర్ కాంబినేషన్ ఎలాగంటే శారీని బట్టి కూడా మీరు కలర్ కాంబినేషన్ స్టోన్స్ అంటించుకోవాలి. గడి మొత్తం ఇలాగ వచ్చింది, అంటే నేను అవుట్లైన్ కూడా వేసేసాను, వీడియో తీయడానికి నాకు కావలేదు. మొత్తం ఫెదర్కి ఫ్లూట్కి అన్నాటికి మెరూన్ కలర్తో అవుట్లైన్ వేసాను. ఇది హ్యాండ్స్ అండి, ఇది చూసారా ఈ హ్యాండ్స్ ఓన్లీ ఫెదర్ తోటే, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్, మొత్తం టోటల్గా మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.